नमस्ते वेलकम टू ईई न्यूज़। देशानिकी अन्नं पेट्टे रैतुलतो केंद्र राष्ट्र प्रभुत्वालु चलगाट मारुतुन्नायनी तेलंगाण जनसमिति राष्ट्र प्रधान कार्यदर्शी धर्मार्जुन विमर्शिंचारु। जनसमिति नायकुलतो कलिसि सूर्यापेट जिल्ला आत्मकूरु मंडलं मंगल्तंड वड्ल कोनुगोलु केंद्रान्नि आयन संदर्शिंचि रैतुलु एदुर्कोंटुन्न समस्यल गुरिंचि अडिगि तेलुसुकुन्नारु। पलुवुरु रैतुलु माट्लाडुतू కల్లాల్లో వడ్లు పోసి 20 రోజులవుతున్నా కాటాలు వేయటం లేదని, ఏదో వంక పెడుతూ కాటాలు వేయకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు। వర్షాకాలం అంతలా మాపులేసి వర్షం వస్తుంది, మళ్ళా ఈ కుప్పనుకేసరికి మొత్తం మళ్ళా వర్షం తడుస్తాయి। ఇదే పరిస్థితి, ఒక లోడ్ 2 లోడ్లు ఒడ్లు పోయాలంటే నేర్పడానికి ఇబ్బంది అవుతుంది సార్। మళ్ళీ కుప్పను ఊకుతామా, మళ్ళీ తడుస్తున్నాయా, మళ్ళీ చూసే మళ్ళీ వచ్చి నేను 10 మంది వచ్చినాయి, రేపు వచ్చి 20 రేపు ఏంటంటే మరి నెమ్ము ఉంది, మరి నీకు మ్యాచ్ వచ్చినా కొంటాం మబ్బులు కూడా నెమ్ము వస్తుంది వస్తాయి కదా, సార్ కప్పేస్తే కమ్మలు తరుస్తాయి వస్తుంది ఆ కుక్కు। మామూలు పరిస్థితి ఘోరంగా తూకం ఎంత? తూకం ఎంత సార్? 41 बराबर షార్టేజ్ వస్తుంది అలా షార్టేజ్ ఉండే ఊయించి 150 గ్రాములు ఎక్కువ తీసుకోవాలి। మనకి రైతు ప్రాబ్లం ఉండదు, కంపెనీలకు ప్రాబ్లం ఉండదు, కరెంట్ ప్రాబ్లం ఉండదు, ఉనే మొత్తం కింటాల్ అమ్మేటోడికి కింటాల్ 150 గ్రాములు ఎక్కువ పోతుంది కదా, మీకు 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 అర్థం కాకపోతుంది ఆ పండించడానికి ఎరక ఆ పంట సిరిసిల్ల బీవై నగరంలో నెలకొల్పిన ఒక ప్రముఖ సంస్థ సెల్టవర్ను వెంటనే తొలగించాలని కోరుతూ జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు ఎలిగేటి రాజశేఖర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా ఎలిగేటి రాజశేఖర్ మాట్లాడుతూ మున్సిపల్ రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా సెల్టవర్ నిర్మాణం జరిగిందంటే వారి మద్దతుతోనే నిర్మాణం జరిగిందనే అనుమానం వస్తుందని రాజశేఖర్ వెల్లడించారు। జనావాసాల మధ్య అసలు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ పట్టా భూమిలో టవర్లు కానీ పరిశ్రమలు కానీ ఏర్పాటు చేయొద్దని చెప్పేసి స్పష్టంగా ఆ చట్టం ఉన్నప్పటికీ కూడా మరి చట్టాన్ని తెలవదాకాల పక్కన పెట్టేసి ఈరోజు అటువంటి 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్లో బిల్డింగ్ పట్టా భూముల్లో 3rd ఫ్లోర్ 4th పర్మిషన్ లేకుండా మున్సిపల్ అధికారులతో అండదండలతో రెవెన్యూ అధికారుల అండదండలతో ఇక్కడ నిర్మాణాలు చేపట్టి గతంలో కూడా ఇంటి నిర్మాణానికి పర్మిషన్ లేదు అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి పదే పదే కంప్లైంట్లు చేసినప్పటికీ కూడా మరి లోపాయికారి ఒప్పందాలతో నిర్మాణాలు చేపట్టి మళ్ళీ ఇప్పుడు సిరిసిల్లలోని బీవై నగర్ ప్రజలు అమాయకులు పేదవారు ఎక్కడికి వెళ్ళారనే ఉద్దేశం కొద్ది ఇలా వాళ్ళని అనారోగ్యాల బారిన పడేయడానికి ఈరోజు మళ్ళీ టవర్ నిర్మాణం చేపడతా ఉన్నారు। అంటే మీ దృష్టిలో పేదవాళ్ళకు న్యాయం బడబాబులకు న్యాయం జరుగుతుందని అనిపిస్తుందా? అవును, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే మరి ఒక వర్గానికి ఒక న్యాయం, పేదవర్గానికి ఒక న్యాయంగానే ఇక్కడ ఉన్న పరిపాలన జరుగుతుంది అని చెప్పేసి మా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాం। ఇప్పటికైనా 703 సర్వే నెంబర్ 544 పట్టాను వెంటనే ఎంఆర్ఓ గారు రద్దు చేయాలని రద్దు చేసి ఆ టవర్ను తీసేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం। ఇప్పుడు నాణాలపైన చిన్న చిన్న బాతులు కట్టుకుంటే కూల్చేసేవాడిని ఈ మున్సిపాలిటీ అధికారులు, మరి ఈ విషయంలో ఎందుకు ఇంత మౌనభంగా ఉన్నారని చెప్పి అనుకుంటారు మీరు? ఈరోజు మున్సిపల్ అధికారులు నాళాల మీద చిన్న చిన్న ఫీటు 2 ఫీట్లు కట్టిన దాన్ని తీసేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు పేదవారు, డబ్బులు ఇవ్వలేని వారు, ఫైరవులు చేయలేని వారు కాబట్టి, వాళ్ళు అడగలేని వారు కాబట్టి ఇప్పుడు నాళాల మీద ఉన్నటువంటి ఇల్లు కూల్చేశారు। మరి ఇలాంటి పర్మిషన్ లేనిటువంటి 3 అంతస్తుల ఫ్లోర్ను కంప్లీట్ చేసినా కూడా కూలగొట్టలేకపోవడానికి కారణం ఏందో మరి టౌన్ ప్లాన్ అధికారులు సమాధానం చెప్పాలి। కాలూరు సిఎస్ఐ చర్చిలో క్రైస్తవులందరూ కోతకాలపు ఆరాధన భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఘనంగా జరుపుకున్నారు। చర్చిని పూలతో, పళ్లతో, కూరగాయలతో అలంకరించారు। ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ ఫాదర్ రేవకట్ట మాణిక్యరావు, సంఘ పెద్దలు మరియు సంఘస్థులు పాల్గొన్నారు। శుభమని తెలియజేస్తున్నాను। మరి నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మండలంలోని కాలూరు అనే గ్రామంలో సిఎస్ఐ చర్చిలందు మరి ఈరోజు కోతకాల పండుగ ఆరాధన జరుపుకోవడం జరిగింది। మరి క్రైస్తవులందరూ కూడా దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క చేలలో పడిన ధాన్యాన్ని తీసుకుని రావడం జరిగింది।
మరి వారందరూ కూడా దేవునికి కృతజ్ఞత. తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు పల్లె శ్రీను అక్రమ అరెస్టును పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కొనుజల్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగుతోందని, శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దళిత నాయకులపై అక్రమంగా అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు గతంలో చేశారు. మరి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో నారా చంద్రబాబు గారి కుటుంబం యొక్క మహిళలపైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపై వాళ్ళు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిన్న ధర్మజీవనంలో శాంతియుతంగా నిరసన చేస్తూ మరి బాబు జగజ్జనరావు గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దళితులైనటువంటి మేము పూలమాల వేస్తుండగా మరి నా మీద అక్రమ అరెస్టు పెట్టడం జరిగింది. మరి ఈ విషయాన్ని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరి మా చంద్రపుణి నియోజకవర్గ నాలుగు మండలాలు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు నా శ్రేయోభిలాషులు అభిమానులు నా స్నేహితులు మరిన్న రోజుల్లో ఎంత కష్టకాలంలో కూడా పార్టీ నాకు అండగా ఉండి నన్ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు స్టేషన్ నుంచి బెయిల్ మీద తీసుకురావడం జరిగింది. మరి అదే ఉద్దేశంతో రాబోయే 2024లో మరి నారా చంద్రబాబు గారిని తిరిగి మరలా సీఎంగా చేసేంత వరకు కూడా కష్టపడి పనిచేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పైశాచిక పాలన గురించి తెలుసుకున్నారు. మరి నిన్న జరిగిన సంఘటనను పురస్కరించుకుని ఈరోజు ఈ పల్లెశ్రీను అనే అతనికి వ్యక్తికి ఇప్పటివరకు కనీసం మండల స్థాయి పదవి కూడా లేదు. తనకున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. ఆ అభిమానంతో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక వన్నె తెచ్చినటువంటి నందమూరి వంశస్థురాలు పైన ఈ యొక్క పోరంబొకులు ఈ యొక్క సైకో ఎమ్మెల్యేలు సైకో ముఖ్యమంత్రి సమక్షంలో అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర పరువు తీయటమే కాకుండా ఆంధ్రుల యొక్క అభిమానాన్ని దేశం మొత్తం రామారావు గారు చూపిస్తే ఈ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఆంధ్రుల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి కుటుంబం పైన నోటుకొచ్చింది మాట్లాడి మిస్టర్ వంశీ వాడు గుర్తుంచుకోండి, పవిత్ర బైబుల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నాలుక చాలా ప్రమాదకరమైంది, దాన్ని అదుపులో పెట్టుకోవాలని చెప్పి బైబుల్లో చెప్తారు వాక్యం. కాబట్టి మీరు నాలుక నుంచి ఉచ్చరించిన ఆ పదాలు మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీరున్నటువంటి మీరు ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి పార్టీని కూడా భూస్థాపితం చేస్తాయి. ఇవాళ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాకుండా మరి నారా చంద్రబాబు నాయుడు గారుతో పాటు ఆ రోజున మరి నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తులు సమాన హక్కు కల్పించి ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి ఆ కుటుంబం గురించి నీకేం తెలుసు రా దద్దమ్మ, నిన్ను నమ్మి వేల కోట్ల రూపాయల ఆస్తిని మరి పరిటాలు నీకు అప్పజెబితే వదిలే వదిలేంటూ ఆస్తులని కబ్జా చేసి తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిచి ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు అవాకులు చవాకులు అంతా ఇంత కాదు లేదు. నీకు నువ్వు ఒకటే చేయదలుచుకున్నా నీ పరిపాలనలో సామాన్య ప్రజలు నీ పార్టీ కార్యకర్తలను అడుగు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు తప్ప నీ పరిపాలనలో ఎక్కడన్నా కించెత్తు డెవలప్మెంట్ కనపడిందా? ఇవాళ మేము చింతలపూడి వస్తూ ఉంటే ఇదివరకు అరగంటలో వస్తే ఇవాళ రెండు గంటలు పట్టే పరిస్థితి అణువణువున మేమేస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మరి పంచాయతీరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వేసిన రోడ్లు తప్ప ఇవాళ లేవు. వాళ్ళు వేసిన రోడ్లకి కాంట్రాక్టులకు నువ్వు డబ్బులు ఇవ్వక నువ్వు టెండర్లు పిలిచిన కాంట్రాక్టులు వేయలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఉంది. వీటినన్నీ గమనిస్తున్నారు. ఇటువంటి మానుకొని ప్రజలు నీ స్వార్థం కోసం అన్నదమ్ముల్లాగా కలిసే కార్యకర్తల్ని విద్వేషాలు రద్దుకొట్టి సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసి నువ్వేదో సాధించాలనుకుంటే తాత్కాలికమే మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్యయుతంగానే మీరు పాలన సాగించండి, అప్పుడే మీ మనుగడ
మరి కొంతకాలమైన గుర్తుంచుకుంటారు లేదనుకుంటే ఈ దెబ్బతో ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు మళ్ళా నిన్ను చరిత్ర పుటల్లో నుంచి ఎవరు కూడా గుర్తు పెట్టుకోలేని పరిస్థితిలో మీరుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు మరి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భోజనాలు చేయకోకుండా పొద్దున్నే 6 గంటలకు కూడా మేము వచ్చేటప్పటికి మరి కార్యకర్తలందరూ అక్కడే కూర్చుని శ్రీనుని ఏమైనా సరే ఇంటికి తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ సత్తా అంటే ఇదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ. ప్రకృతి విలయ తాండవంతో దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాయవరం మండలం సోమేశ్వరం వెదురుపాక గ్రామాలలో గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఈ రోజున ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తడిచి మొక్కలొచ్చిన ధాన్యాన్ని ఎమ్మెల్యేకు చూపించి తమ గోడును వినవించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలోనూ ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్తున్నారని కానీ 98% పొలాలు నీట మునిగి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దిక్కుతోచని స్థితిలో రైతాంగం ఉందని ప్రభుత్వం వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా పరిగణించి రైతులకు పూర్తి న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఎన్యూమరేషన్ మొదలుపెట్టామన్నారు. ఎన్యూమరేషన్ కూడా మరి ఏం చేసినప్పటికీ మొత్తం 97-98 ఎకరాలు పూర్తిగా పాడైపోయినాయి. ఇప్పుడే రైతులు చూపించారు నాకు ఆ చేలో ఉన్నటువంటి ధాన్యాన్ని పైకి చూపిస్తే అంతా మొలకొచ్చేస్తుంది. అంటే ఇంకా ధాన్యం ఎందుకు పనిచేయదు? ఎప్పుడైతే మొలకొచ్చిందో ఎందుకు పనిచేయదు? మరి దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి జాతీయ విపత్తిగా భావించి పూర్తిగా న్యాయం చేయవలసిన అవసరం బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈవేళ ఎక్కడైనా ఆ ఎకరానికి ఏమైనా 4-5 బస్తాలు పడినా చేతికి వచ్చినా ఈవేళ ధాన్యాన్ని కొంటాను కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు. మరి రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము మొదలుపెట్టాము, మేము కొంటున్నామని చెప్పి మరి అధికారులు అయితే ప్రకటిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్గా అది ఎక్కడ కనపడటం లేదు. అంటే ధాన్యం అమ్మకానికే ఏం రావట్లేదు. అవి వచ్చినాయి, ఎక్కడన్నా ఏమైనా 10 బస్తాలు 20 బస్తాలు ఉన్నప్పటికీ కూడా దానికి ఎక్కడ కూడా ఖరీదు మేము ఆరుదల చేసి పట్టరండి అని చెప్పి అంటాం. అంటే ఇవాళ గత 20 రోజుల నుంచి రోజు వర్షాలు మళ్ళీ ఇవాళ టీవీలో చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంకో కొత్త అల్పపీడనం ఏర్పడింది. మరి రాబోయే రోజులు అది కూడా భారీగా మరి వర్షాలు వస్తాయని చెప్పి ఇవాళ టీవీలో చూపిస్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో దిక్కు తోసినటువంటి పరిస్థితుల్లో ఉన్న రైతాంగాన్ని మరి వారందరినీ కూడా వడ్డీ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్లె శ్రీను అనే దళిత నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు మాట్లాడుతూ పల్లె శ్రీనుపై ఐపీసీ 341, 343, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిన్న సాయంత్రం హఠాత్తుగా రోడ్డు మీదకి వచ్చి మన గౌరవ సీఎం గారి దిష్టి బొమ్మను దానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా మన ఎస్ఐ గారు ధర్మాజీగూడెం ఎస్ఐ గారు వారి స్టాఫ్ తోటి ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి దిష్టి బొమ్మని వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని దాన్ని ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉండగా అక్కడ ఈ పల్లి శ్రీను అనేటువంటి వ్యక్తి ఆ కింద ఉన్నటువంటి కొద్దిగా కాలుతున్న దిష్టి బొమ్మను తీసుకొని ఎస్ఐ గారి మీదకి విసరడం జరిగింది. విసిరితే దానివల్ల కొద్దిగా చిన్న మైనర్ ఇంజరీస్ అయినాయి ఎస్ఐ గారికి. అలాగే ఆపడానికి ప్రయత్నించినటువంటి ఏఎస్ఐ గారిని కూడా అతను కాలుతో తనడం జరిగింది. తల్లి తంటే దానివల్ల అతను కింద పడిపోయి ఆయన కూడా ఇంజరీస్ అయినాయి. దీని తర్వాత వెంటనే వీళ్ళు చేరుకొని అతన్ని ఆ వ్యక్తిని పల్లి శ్రీనా పడే వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి దానిపైన ఒక కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 341, 343, 353 ఐపీసీ కింద కేసులు కేసు కట్టి అతన్ని
ఈరోజు హాస్పిటల్లో సర్టిఫికెట్ తీసుకొని మెడికల్ సర్టిఫికెట్ తీసుకొని తర్వాత కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే కోర్టు వారు దీనికి 40,000 సొంత పూచీకత్తు మీద సెల్ఫ్ బాండ్ మీద ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన దగ్గర షూరిటీ బాండ్ తీసుకొని మేము ఇప్పుడు రిలీజ్ చేస్తాం. సార్ సెన్ రిక్వెస్ట్ సార్ స్వచ్ఛందంగా వాళ్ళు ధర్నా కార్యక్రమం చేస్తుండగా పోలీసు వారే వారి మీద దౌర్జన్యం చేశారని బయట అంటున్నారు సార్, దాని మీద మీరు ఏం చెప్పారు? అంటే ఇప్పుడు పార్టీ వారు పార్టీ పిలిపించారు, పార్టీ పిలిపించినప్పుడు నిన్న ఉదయం చేశారు అందరూ, అంతే తప్ప సాయంత్రం ఎవరు చేయలేదు. అలానే సాయంత్రం కూడా అడగడం జరిగింది ఆ పల్లి శ్రీనివాస్ అని మన ఎస్ఐ గారు అడగడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇక్కడ లీడ్ చేస్తున్నాడు కాబట్టి అడిగితే మేము చేయమని చెప్పాడు. అయితే పర్మిషన్ కూడా లేదు, మీరు సాయంత్రం టైంలో చేయకూడదు, ఎందుకంటే రాష్ట్రం అంతా ఉదయం చేశారు, సాయంత్రం మాత్రం పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో లేదు, అలానే దిష్టి బొమ్మ దానం అయితే 100% లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన విన్నాడు ఆ విషయం, విని మళ్ళీ దాన్ని టోటల్గా ఏ విధమైన పర్మిషన్ లేకుండా రూల్స్ వారికి విరుద్ధంగా నిన్న ధర్నా చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ను నూతనంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గానికి గౌరవ అధ్యక్షుడిగా స్థానిక ఎమ్మెల్యే ఓడితెల సతీష్ కుమార్, అధ్యక్షుడిగా కందారపు రమేష్ ఆచార్యులు, ప్రధాన కార్యదర్శిగా వెంకట్రామరెడ్డి, ఉపాధ్యక్షుడిగా బాలయ్య, మిర్జాపూర్ సంపత్చారి, కార్యదర్శులుగా రాజేందర్ రెడ్డి, కాసుబోయిన రవీందర్, ప్రచార కార్యదర్శిగా నర్సింగ్ భరత్, కోశాధికారిగా ఎండి ఆదిల్, ప్రచార కార్యదర్శి కరుణాకర్ యాదగిరిలను ఎన్నుకున్నారు. నమస్సుమాజులు. ముఖ్యంగా చిన్న పెద్ద అనే పత్రికల తేడా విభేదాలు ఏర్పడుతున్నాయి. ఆ తేడా విభేదాలు లేకుండా అలా చిన్న ఉండొచ్చు పెద్ద ఉండొచ్చు, తారతమ్యం అగ్రిటేషన్ ఉంటేనే ఈ ఫలాని దానికి లబ్ధిదారుడైతాడు, అగ్రిటేషన్ లేకపోతే లబ్ధిదారుడు కాదు, లేకపోతే చిన్న పత్రికల అతను రాసిన స్టోరీకి విలువే లేదు అనే ధోరణిలా ఇవాళ రోజున పెద్ద పత్రిక వాళ్ళు చిన్న పత్రికల పైన డామినేషన్ చేస్తారు. ఆ డామినేషన్ను వెంటనే నేను ఖండిస్తున్నా. ఈ ఉస్మాబాద్ డివిజన్ ఇప్పుడు ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ సంఘం ద్వారా నేను ఒకటే మాట విమర్శించే వారికి ఒకటే మాట నేను ఏం చెప్తున్నా అంటే, చిన్న పెద్ద అనే పత్రిక లేదు. అక్షరం చిన్నదైనా పెద్దదైనా 56 అక్షరాలతో కూడిన వర్ణమాల, అది ఏ ఒక్క పదాన్నైనా ఆ కలంతోనే రాయవలసింది. ఆ చిన్నవాడైనా అదే కలం వాడతాడు, పెద్దవాడైనా అదే కలం వాడతాడు. ఖచ్చితంగా ఈ చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఇక్కడ నుండి చిన్న పత్రికల పైన ఎవరు విమర్శించినా ఊరుకునే లేదు. నమస్కారం పత్రికమిత్రులకు, నా పేరు వెల్పుల సంపత్, ప్రభంజనం పత్రం రిపోర్టర్, ఉస్మాబాద్ డివిజన్. గత 2-3 సంవత్సరాల సంది నేను చూస్తున్నటువంటి ఈ పత్రిక విభేదాలలు, మరి పాత మేము కొత్తగా చేరారు, మీకు ఎలాంటి సబ్జెక్ట్ లేదు అనే కొన్ని సందర్భాలతో అనడం జరుగుతుంది. మరి అదే కాకుండా మేము సీనియర్లు, మీరు జూనియర్లు అన్న కాన్సెప్ట్ మీద బాగా ఒక ఫీలింగ్ కొద్ది చూసుడు, అది బాగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రతి జాగాలో మేము ఎక్కడైనా ప్రెస్ మీటింగ్కు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఏదో రకంగా చూసుడు చాలా బాధ అనిపిస్తుంది. అరే వీళ్ళ అక్షరం మాదేనే, అదే అక్షరమే, మేము రాసేది అదే అక్షరమే, వీళ్ళకి ఎందుకు ఇలా అనిపిస్తుంది అని అనిపిస్తుంది. కానీ ఈరోజు ఈ ఉస్మాబాద్ డివిజన్ నుంచి పోరాటానికి సిద్ధమవుతున్నాం అంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మీరు రాసేది అదే అక్షరం, మేము రాసేది అదే అక్షరం. సిద్దిపేట జిల్లా ఉస్మాబాద్ నియోజకవర్గంలో మరి నూతనంగా పొరుడు పోసుకున్నటువంటి ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఈరోజు ఉస్మాబాద్ పట్టణంలో ఎన్నుకోవడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా జర్నలిస్టుగా కొనసాగుతున్నటువంటి మిత్రులు మరి వారి హక్కుల సాధన కోసం అనే సంఘాలు ఏర్పడినప్పటికీ హక్కులు సాధించడం కాదు, కొంతమంది వారి స్వప్రయోజనం కోసమే వాళ్ళు పాటుపడుతున్నారు కాబట్టి మరి 2 గ్లాసుల పద్ధతిని విడనాడి అందరూ సమానమే అని చెప్పి అందరి హక్కుల సాధన కోసం ఏర్పాటైనటువంటిదే ఈ ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి హక్కుల సాధన కోసం ఏర్పాటైనటువంటి ఈ సంఘం ప్రధాన సమస్య ఏంటంటే కూడు గూడు తర్వాత విద్య
ఇవి ప్రధానమైనటువంటి విద్య తర్వాత ఆరోగ్యం ప్రధానమైనటువంటి మనిషికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఇవి మరి మరి మొదలుగా మనకు నీడ కావాలంటే ఒక సారైన భూమి కావాలి ఆ భూమి కోసం అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతున్నప్పటికీ వారి వారి స్వప్రయోజనమే వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప మరి వెనక వచ్చినటువంటి వాళ్ళు ఎటుపోతున్నారు ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి పదిహేను ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి విలేకరులు రోడ్డు మీద పొద్దున ఒక అంగిలాగా కొట్టుకొని రాత్రి పెట్టుకొని మళ్ళీ అదే అంగిలా చేసుకునే పరిస్థితిలో ఉన్నాం మరి నేరుగా మనం పనిచేసినప్పుడు మనం కనీసం సారుడు ఒక గుంట రెండు గుంటల భూమి సాధించాలని తపనతోటి మరి అందరినీ ఏకతాటిపై తీసుకురావాలంటే ఇది మూడు నాలుగు నెలల కింది నుంచి జరుగుతున్నటువంటి సందర్భం ఇవాళ 21 మందితోటి ఉస్మానాబాద్ నియోజకవర్గ కార్యవర్గం ఏర్పాటైంది దీనికి గౌరవ అధ్యక్షులుగా గౌరవ శాసనసభ్యులు ఉస్మానాబాద్ గారు వివరిస్తారు అన్ని మండలాల్లో తరతమ భేదాలు లేకుండా మనం ఈ గుంటూరు రెండు గుంటల భూమి కావాలంటే ఎక్కడైతే భూమి ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఒక లిస్టు తయారు చేసినట్లయితే మరి మూడు జిల్లాల పరిధిలో ఉస్మానాబాద్ నియోజకవర్గం ఉంది కాబట్టి మరి మూడు జిల్లాల కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చి మన హక్కులను సాధింపజేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను జర్నలిస్ట్ లైంగికత జర్నలిస్ట్ లైంగికత జర్నలిస్ట్ లైంగికత తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడినందు రమణయ్యపేటలో శ్రీ గౌరీదేవి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు వేసిన వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి కిర్లంపూడి గ్రామ వీధిలో గుండా తీన్మార్ డప్పులతో డాన్స్ బేబీ డాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో కమిటీ సభ్యులు మరియు యూత్ సభ్యులు చిన్నారులతో కలిసి తిరిగారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు చిన్నారులు పాల్గొన్నారు సందర్భంగా ఖమ్మం నగరం త్రీ టౌన్లోని శ్రీ 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 బ్రహ్మరాంబ సమేత గుంటూ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు
ओम नमः भगवते रुद्राय తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో సత్యనారాయణ స్వామి గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. వచ్చిన భక్తులకు సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం స్వీకరిస్తున్నారు. ప్రతి మనసు నింటాయి